ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఈ 12 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గరకు రావటానికి దాదాపు 3-4 నెలలు టైము, మధ్య మధ్యలో ఒక్కొక్కళ్ళు రావటం, సీఎంను కలిశారని చెప్పటం, తర్వాత టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసి పూల గుచ్చాలు ఇవ్వటం, వారు స్టేట్మెంట్ కూడా ఇవ్వటం, మేము టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం, దాని మీద అవసరం అయితే రిజైన్. అప్పుడే మేము ఎప్పటికప్పుడు ఎవరెవరు పోతున్నారో దాని మీద మేము పేరుతో సహా మా పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకులు ఇద్దరు పోయి స్పీకర్కి లెటర్ ఇచ్చి మా దగ్గర నుంచి మీ దగ్గర వీళ్ళ సభ్యత్వం రద్దు చేయండి, అవసరం అయితే వాళ్ళు రిజైన్ చేసిపోతే మాకు అభ్యంతరం లేదని మేము మొత్తుకుంటుంటే ఈ 3-4 నెలలు కాదు కదనా, ఇవాళ 12 మంది కలిశారట, ఎక్కడ కలిశారో కూడా తెలియదు, ఇంటి దగ్గర లేడు స్పీకరు, అసెంబ్లీలో లేడు, ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్కి చెప్పడం లేదు, సిటీకి సిఎల్పి లీడరు ప్రజెంట్గా ఉన్నాడు ఇందాకా, అటువంటి లీడర్కి చెప్పడం లేదు, మా పిసిసి ప్రెసిడెంట్ చెప్పడు, ఎమ్మెల్యేలకు చెప్పరు, వాళ్ళు ఆ లెటర్ తీసుకొని దాన్ని ఇప్పుడు తీసుకొని అయిపోయింది, మేము దాంట్లో కలిపేసాము. ఒక్కటే ఒక 24 గంటల ఒక 2-3 గంటల ఇంత స్పీడ్గా రాజ్యాంగ విరుద్ధంగా మీకు 2/3 ఉంటే మార్పే అవకాశం వచ్చేంత వరకు ఆగి అది రాగానే దాంట్లో తీసి మూతేసుకుంటి ఇచ్చేస్తే రాజకీయం చర్చ జరుగుతుందండి. ఎప్పుడైనా ఫిరాయింపుల మీద ఒకటి చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది, రెండోది మొరాలిటీస్, ఇంతకుముందు గతంలో ఆ పార్టీ శుద్ధిగా ఉండి వారు గురువిందగింజ కాకపోతే మేమే గురువిందగింజ అవుతే అప్పుడు మమ్మల్ని ఏమన్నా నిందించడానికి వాళ్ళు ఆచరిస్తారు, మేము చేసేటప్పుడు అయి ఉండొచ్చు. ఒకటి వారు చేసింది ఏంటంటే ఆనాడు ఒకటి ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఏమన్నారు మేము చేరబోతున్నాము అని అనుంటారు, మా విశ్వాసం లేదు మా నాయకుడి మీద అనుంటారు, కానీ మేము చేరినమని చెప్పినారా, ఎక్కడైనా కండువా వేసుకున్నారా, ప్రగతి భవన్ కు ఆల్వేస్ వెల్కమ్ ఎమ్మెల్యేలకు ఒక ముఖ్యమంత్రి గారు హక్కు వారికి ఉంటుంది. రెండోది ఒక్క నిమిషం మీరు ఆ రోజు సురేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారండి జడ్జిమెంట్, ఒక్క నిమిషం అడిగిందని చెప్పాలి, వేరే ఒక్క నిమిషం ఆగండి, వారు పెద్దగా అడిగింది అదే చేసినారు కాంగ్రెస్ లో పాయింట్ అంటే అన్యాయంగా చట్టాలకు నిరోధకాలు ఇచ్చి చేరినప్పుడేమో వాళ్ళ పార్టీలను ఏమన్నారు, ఇవాళ మేము చట్టాలకు అనుగుణంగా శ్రీనివాస్ గారు రెండోదమ్మా దేశ ప్రధానిగా ఉండి వెస్ట్ బెంగాల్ పోయి అమ్మ నువ్వు నా మీద ఈ రకంగానే మాట్లాడితే 40 మంది ఎమ్మెల్యేలు నా మీద టచ్ లో ఉన్నారు, రేపు మీ అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడలేదా, ఇలా మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోతుందని అంటలేరా, రాజస్థాన్ గురించి మాట్లాడట్లేదా, ఇలా ఈ రకంగా అటువంటి ఏ రకంగా మరి సమర్థిస్తారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మూకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీ అన్న టిఆర్ఎస్ చట్టాల గురించి చెప్పండి, 10th షెడ్యూల్ గురించి చెప్పండి, మీరే అయితే ఈ రోజు ఒక్కొక్కరిని చేర్చుకున్న వాళ్ళు అన్యాయంగా, మేము చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి వారు ఒక పాయింట్ క్లియర్ గా అడుగుతున్నారు, ఉత్తాడు లేదు వాళ్ళు ఒక్కసారి రాలేదు, ఒక్కొక్కరిగా వచ్చినప్పుడు ఇవన్నీ అయిపోయింది. సరే ఒక నిమిషం ఒక నిమిషం సరే రవి గారు ఇదంతా అయిపోయింది. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సరే ఇదంతా అయిపోయింది, ఇప్పుడు సిఎల్పి అనేది ఒక డిక్టేటర్ లాగా, సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకొక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని రవి గారు, ఒక పాయింట్ అడుగుతాను నేను మిమ్మల్ని రవి గారు ఒక పాయింట్ నేను అడుగుతాను ప్లీజ్.
రవి గారు ప్లీజ్ ఒక్క పాయింట్ నేను అడుగుతాను చెప్పండి. సరే వాళ్ళు చేశారా ఎవరు చేశారా రవి గారు ఒక పాయింట్ నేను అడుగుతాను. చట్టం చెప్పాడు కదా. సరే చట్టం నేను ఒక పాయింట్ అడుగుతాను చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా సరే అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది. మీ పార్టీలో కూడా ఎలక్షన్స్ కి ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు పలానా వాళ్ళకి టికెట్ ఇచ్చి తెప్పించుకున్నా కూడా వాళ్ళు గెలిపించుకునే పూచి మాది అని చెప్పి గెలిపించుకున్నారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ప్రత్యేక అలాంటి వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? మీరు రాజకీయాల్లో లేరు కాబట్టి మీకు తెలియదు. ప్రతి రాజకీయ పార్టీలో గ్రూపులు ఉంటాయి. వీళ్ళ దాంట్లో గ్రూపులు ఉండి టిఆర్ఎస్ పార్టీలో ఏ రకమైన మాటలు చెప్పి పార్టీ వదిలిపెట్టారు. ఆ చంద్రశేఖర్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, రవీంద్ర నాయక్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతి దాంట్లో గ్రూపులు ఉంటాయి. గ్రూపులు కాదు వినయ, వ్యక్తిగత అంటే ఆ గ్రూపులు అప్పుడు మొత్తం మహాత్మా గాంధీ ఉన్నప్పుడే, నెహ్రూ మహాత్మా గాంధీ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఉన్నప్పుడే అవి ఉంటాయమ్మా. అది రాజకీయాలు, దాంట్లో తప్పు లేదు. మీరు అడిగారు, మీరు అడిగారు అబౌట్ గ్రూప్స్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది హిస్టరీ బికాస్ ఇది కొత్త కాదు. ఇంకోటి ఆయన చట్టాల్లో ఏమున్న లోపం ఉందంటే ఉంది కాబట్టి 12 మంది 2/3 అయ్యేంత వరకు మీరు యాక్షన్ తీసుకోకుండా లేదా స్పీకర్ ఏకపక్షంగా చేస్తున్నారు. అందువల్లనే స్పీకర్ ఆయన ఎప్పుడు చూసినా టిఆర్ఎస్ పార్టీకి పక్షపాతిగా పనిచేస్తున్నాడు అనేది మా అభియోగం. ఇక్కడ బేసికల్ మిత్రుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అసందర్భమైనటువంటి ఆరోపణలు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, సందర్భం లేకుండా అనవసరమైనటువంటి విషయాల్ని ఇక్కడికి రచ్చలోకి తీసుకొచ్చి మీ అడమెంట్ బిహేవియర్ని, మీ ఆరోగ్యన్స్ బిహేవియర్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు శ్రీనివాస్ గారు. నా నుంచి ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ వద్దు శ్రీనివాస్ గారు. తర్వాత మీకు టైం చెప్పండి. కాంగ్రెస్ కూడా గెలిచింది. ఒక నిమిషం గెలిచింది. మేమే లోకల్ బాడీ. అక్కడ మన వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు కూడా గెలిచారు. సరే మీరు చెప్పారు కదా రఘునాథ్. మిత్రుడు గోవా గురించి మాట్లాడిండు. ఆయన కూడా వకీలే, నేను కూడా వకీలే. గోవాలో ఏం జరిగిందో నాకు తెలియకపోతే నేను జడ్జిమెంట్ కాపిస్తే చదువుమని చెప్పింది. సరే శ్రీనివాస్ గారు నేను కొంచెం తక్కువ చదువుకుంటే ఆ కేసు సుప్రీంకోర్టుకు పోయింది. మాకంటే పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వాదించారు. జడ్జి అడిగిండు. జడ్జి అక్కడ మేము స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ చేసింది తప్పు కాదు అన్నాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన వాళ్ళు ముందు పోయి గవర్నర్కు దరఖాస్తు ఇవ్వాలి. ఆ దరఖాస్తు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అని చెప్పిండు గోవా. వారు మాట్లాడిన గోవా అది. మణిపూర్ కు సంబంధించి మా పార్టీలో చేరినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరినీ కూడా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోయినా గెలిచి వచ్చిన వాళ్ళని మా పార్టీ కండువా చేసినాం. ఇకపోతే వారు ఏదో అన్నారు, ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచార సభ లోపల 40 మంది నా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మాట్లాడిండు, అది ఎట్లా మాట్లాడతాడు అని అడిగినారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ నీతే ప్రివేల్ అవుతుంది. ఆమె వచ్చి నేను ఢిల్లీ కొత్త అని అంత తెలుస్తా, ఢిల్లీ కొత్త అని అంత తెలుస్తా. అయితే ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే, దీది ఓ అక్క ఓ చెల్లే ఒళ్ళు దగ్గర పెట్టుకో చెల్లే, కలకత్తా సే ఢిల్లీ బోధ దూర్ హై బహన్, పహలే తుమ్ ఢిల్లీ ఆనే సే పహలే కలకత్తా సంభాల్ కరో, తుమ్హారె పాస్ 205 MLAs హై ఉస్మే సే 40 MLA హమారా లోగన్ సే టచ్ మే అని చెప్పిండు. ఒక అక్కకో ఒక చెల్లెకో ప్రేమగా నువ్వు చేస్తుంది తప్పుదారి, బుద్ధి కలిగి ఉండి చెల్లే అని చెప్పిండు. 40 మంది తేడా ప్రభుత్వం పడిపోదు. మేము ఒకవేళ మీలో చేసి పడగొట్టాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే ఒక్క నిమిషం చంద్రబాబు ప్రజలకు కావాల్సింది పోనిస్తలేరు మీరు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. దే డోంట్ హావ్ ద రైట్ టు స్పీక్ ఎనీథింగ్. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని నష్టం చేసి ప్రజల ముందు పలచలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు అన్ని దగ్గర పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. నన్ను మాట్లాడనివ్వండి. వి హావ్ ఎ పీపుల్స్ మాండేట్. నన్ను మాట్లాడనీయకుండా నేను నా మీద బురద తగులుతాడు. రాజస్థాన్ లో ఏదో జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది రాజస్థాన్ లో? అలా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇలా నువ్వేమన్నావు?
కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్ మాది కొద్ది తప్పేందను, రాజస్థాన్ లో వాళ్ళు వాళ్ళది అనుకుంటున్నారు, కర్ణాటకలో మాకు 105 మంది ఎమ్మెల్యేలు వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండి కూడా మేము బేరసారాలు చేయలేదు. నీలాగా నేను కొనాలనుకుంటే మొత్తం కుమారస్వామికి వందుంటి, సగం కాంగ్రెస్ పార్టీ చర్చలో ఒక పార్టీ బీఫా మీద గెలిచిన వాళ్ళని ఒక పార్టీ బీఫా మీద గెలిచిన వాళ్ళని చేర్చుకుంటే యూ కెన్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు లేదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఒక పార్టీలోంచి ఇంకొక పార్టీలోకి మారొద్దని భారత రాజ్యాంగంలో ఎక్కడనుంటే రోజుల తర్వాత తనకు నచ్చిన జీతం కంటే ఎక్కువ జీతం వస్తుందంటే ఇంకో ఛానల్ కొత్తది. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? సరే మీరు చేశారా, వాళ్ళు చేశారా, ఎవరికి వాళ్ళు మొత్తం చరిత్ర మీరు అప్పుడు చేయలేదా, ఆ రాష్ట్రంలో చేయలేదా, ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నా కూడా అధికారం లేకపోతే రాజకీయం చేయడం కష్టమేనంటారా? ఇప్పుడు ఈ రోజు ఈ విలీనం పరిస్థితి ఇలా చూసాము, అంటే అధికారం లేకపోతే రాజకీయం చేయడం కష్టమేనా, ప్రతిపక్షంలో ఉంటే చేయడం సాధ్యం కాదా? అలాంటప్పుడు మన రాజ్ కష్టమని భావిస్తున్న వాళ్ళు ఆ స్టేట్మెంట్లు చేసి వెళ్తున్నారు. మా నియోజకవర్గ మా ప్రజల అభివృద్ధికి మేము వెళ్తున్నామని చెప్తున్నారు. అలాంటప్పుడు ఒక పాస్ చేయాలి. మన తెలంగాణ శాసనసభ అందులో ముందుండాల. ఇక నుంచి ఎన్నికల్లో బీఫామ్స్ లేవు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎవరికి వారు పోటీ చేసుకోవచ్చు, ఈ సిస్టమ్ని ఎత్తేయాలని ఒక రెజల్యూషన్ చేస్తే బాగుంటుంది. ఆ భావాలు వారి భావాలు స్పష్టమవుతాయి. ఇవాళ జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే ఈ తెలంగాణలో జరిగిన సంఘటనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. శాసనసభ అధిపతులు దిగజారిపోయారు, వ్యవస్థను దిగజార్చారు. సమయం పెట్టాలా వారికి, నిర్దిష్ట సమయం ఇవ్వకపోతే ఇంకా దిగజారుస్తున్నారు. అందువల్ల నా విమర్శ ఇవాళ రాజకీయ పార్టీల కన్నా శాసనసభ సభాపతుల మీద విమర్శ. వారు అధికార పార్టీలకు తోడుగా తయారయ్యారు. అది నా విమర్శ, రాజకీయ విమర్శ. అది రాజ్యాంగ వ్యవస్థ మీద కూడా విమర్శ. అది నేను ఇక్కడ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు బాహటంగా చెప్పారు, సభాపతులు ఆలోచనతో చేయాలని చెప్పారు, 3 మాసాల టైంలో చేస్తే బాగుంటుందని చెప్పారు. కోర్టు చెప్పింది, అయ్యా మేము జోక్యం చేసుకోలేము, మీ నిర్ణయం తర్వాతనే మా జోక్యం ఉంటుంది తప్ప డిలే చేస్తున్నారని పిటిషన్స్ వస్తున్నాయి, ఆలోచించండి అని కోరారు. ఏం చేశారు? ఇవాళ పొద్దున ఇస్తే సాయంత్రము, అంతకుముందు ఇచ్చిన పిటిషన్స్ అన్ని ఏమైనాయి, అంతకుముందు వచ్చినటువంటి సబ్మిషన్స్ అన్ని ఏమైనాయి, దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేశారా? ఇవాళ వచ్చింది డిస్పోజ్ ఆఫ్ చేశారు, అంతకుముందు ఇచ్చినటువంటి పిటిషన్స్ అన్ని ఏమైనాయని చెప్పి. అందుకని సభాపతులు గులాములుగా తయారైతే రాజ్యాంగం భ్రష్ట పట్టిపోతుంది, ఈ డెమోక్రసీ భ్రష్ట పట్టిపోతుంది, దీన్ని కాపాడలేమనే భావాలు ప్రజలకు వస్తే ఇంకేం తయారవుతుంది చెప్పండి? రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వారు చేసింది కూడా కరెక్ట్ అని చెప్పటం. ఆనాడు మేము ఇదే మాట చెప్పాను, నేను ఇదే మాట చెప్పాను, శాసన సభాపతుల వైఖరి దిగజారుస్తుంది వ్యవస్థ. చేరిన రోజు చట్టాలకు అనుగుణంగా చేరిన రోజు స్పీకర్లను గులాంగా మీరు సంభాషిస్తున్నారు. స్పీకర్లు సభాపతులు గులాంగా విరామం తర్వాత నిజంగానే శాసనసభాపతుల వైఖరి అంత అబ్జెక్షనబుల్ గా ఉందా? న్యూస్ రూమ్ తిరిగి స్వాగతం. సో తాడూరు గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న పాయింట్ కానీ లేకపోతే మల్లి రవి గారు కూడా చెప్తుంది ఒకటి ఏమిటంటే, 2/3 మంది సభ్యులు ఒకసారి రాకపోయినా కూడా అంతకుముందు సభ్యులు విడివిడిగా జాయిన్ అయినా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోమని లెటర్ ఇచ్చినా కూడా లేకపోతే ఇప్పుడు 2/3 ఏదైనా కూడా ఇక్కడ శాసనసభాపతి ఏదైతే స్పీకర్కి సంబంధించిన వైఖరి మీద కూడా అందరికీ ఒక ఏదైతే అధికార పార్టీ ఎలా చెప్తుందో అలా నడుచుకుంటున్నారా, వైఖరి అనేది అనుకు ఒక అబ్జెక్షనల్ గా ఉంది అని చెప్పి సర్వత్రా చెప్తున్నారు, దానికేం చెప్తారు మీరు? అధికార పార్టీ చెప్పినట్టే జరుగుతోంది అని. మేడం, స్పీకరు డే టు డే టీవీలు ఎదురుగానో లేకపోతే ప్రగతి భవన్ కాడనో లేకపోతే
తెలంగాణ భవన్ కాండ్ కూర్చొని డే టు డే అబ్జర్వేషన్స్ ఉండవు. ఎవరైనా పిటిషన్ ఇస్తే దాని మీద ఎవిడెన్సెస్ అన్ని చూసే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన కాగితం మీద డిపెండ్ అయ్యి ఉంటారమ్మా, డెఫినెట్ గా తీసుకుంటారు. కాగితం ఉన్నాక పిటిషన్, దాని మీద ఏమైనా తప్పు ఉంటే కోర్టుకు పోతారు కదా, ఊరుకుంటారా? వారు కోర్టు పక్షులే కదా, కోర్టు పావురాలే కూర్చున్నాయి కాంగ్రెస్ పార్టీలో. వారు ఒక్క నిమిషం, రెండోది మూడు విషయాలు మేడం, ఇవన్నీ చర్చలే అనవసరం. ఒకవేళ చట్టాలు, 10th షెడ్యూల్, 52 అమెండ్మెంట్, ఆ యాక్ట్, 2003 యాక్ట్ అన్ని చర్చిద్దామంటే ఇదేమో కోర్టు కాదు. ఈడమే రాజకీయంగా కొంతమేరకు మీరు అడిగిన ప్రశ్నలకు ప్రజలకు తప్పుదారి పట్టించకుండా మీరు చేసే ఆరోపణలు, మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పేటటువంటి వాటికి మేము నివృత్తి చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం. ఆ రకంగా నేను చెప్తాను. ఒక్కటి మీరు ఏమంటున్నారు, ఒక్కొక్కరుగా చేరినప్పుడు మేము పిటిషన్ ఇచ్చినాం, వారు ఒక్కొక్కరుగా పార్టీలో మేము చేరినాం, సభ్యత్వం తీసుకున్నాం, కండువా వేసుకున్నాం, ఈ మూడు నాలుగు ఎవిడెన్సెస్ ఉంటాయి, అది ఏది లేదు అని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారిని ఏ ఎమ్మెల్యే అయినా కలవచ్చు, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పోయి కలిసి ఉండొచ్చు, వారి నియోజకవర్గం విషయాలు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈ రోజు దరఖాస్తు మూకుమ్మడిగా మీ పార్టీ మీద విశ్వాసం కోల్పోయి, మీ సభా నాయకుడి మీద విశ్వాసం కోల్పోయి, అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా లేకపోవడం, ఆయనేమో రాజీనామా చేసి నేను రానంటే రాను, ఏఐసిసి అధ్యక్షుడిగా వారనడం, ఈరోజు పార్టీకి నాయకుడు ఎవరైనా క్యాప్టెన్ లేని పలవడం ఎక్కుతున్నారని, ఎవరైనా ఎక్కుతారా, దుంకి దూకేస్తారు. ఇప్పుడు ఒక బోట్ లో సేవ్ అవుతున్నప్పుడు ఆ బోట్ లో నడుపుతున్నటువంటి క్యాప్టెన్ ఆ బస్సు నడుపుకున్న డ్రైవర్ దిగిపోతే పాదయాత్ర చేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చెప్పండి. మీరు వారిని కాపాడుకోండి, మీరు మీ మీద విశ్వాసం లేకనే రేపు మల్లుపట్టి విక్రమార్కనే చేరితే, రేపు మల్లుపట్టి విక్రమార్కనే చేరితే ఏంటండి, ఎవరు శాశ్వత రాజకీయాలలో ఎవరు ఎవరు పార్టీ చేరడం, మల్లుపట్టి విక్రమార్క చేరడానికి మీరు బాండ్ పేపర్ ఇస్తారా? ఇవాళ రాహుల్ గాంధీ సిఎల్పి లీడర్ కాదు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పి లీడర్ కా మల్లు బట్టి విక్రమార్క. వీళ్ళు స్వయంగా లెటర్స్ రాశారు, స్పీకర్ ను కలిశారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి చేరినట్టు. నేను నువ్వు చట్టం ప్రకారమే పనిచేసే స్పీకర్ లేడు అనేది మా ఉద్దేశం అని చెప్తే ఒప్పుకోవటం లేదు. కాబట్టి వీటి ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేయమంటే 11-12 మంది నీ దగ్గరకు వచ్చి చేరేంత వరకు ఆగి ఒక్కటే నిమిషంలో ఇంటి దగ్గర ఆఫీసులో లేకుండా ఎక్కడో కలిసి వెంటనే దాని మీద చర్య తీసుకున్నావంటే నువ్వు గులాంగిరి చేస్తున్నావా లేదా అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అదే. అందువల్లనే చట్టాలు దేశ ప్రధానినే గులాం అన్నారు మన్మోహన్ సింగ్, మీ సోనియా గారిని ఇంట్లో కూర్చోబెట్టింది అన్నారు. చట్టాలు ఆరోపణలు చేయకండి. సీఎం మాత్రమే కాదు, చట్టాలందరికీ రాజ్యాంగం. బేసికల్గా టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాయి అనేది సభ్య సమాజం ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. నాకున్నటువంటి అవగాహన మేరకు నేను రెండు విషయాలు ప్రజల ముందు నుంచి తలుచుకున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఎందుకు అభద్రతా భావంతో కనబడుతున్నట్టు కనబడుతూ ఉంది. దానికి రెండు కారణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, హరీష్ గారికి మంత్రి పదవి లేదు, పక్కన పెట్టింది కాబట్టి ఏదో ఆయన పక్కకి వెళ్ళిపోతాడు, వేరే పార్టీ పోతాడు, ఆయన కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని పోతాడు, ఈ 88 మంది నుంచి ఆయన 30-40 మందిని తీసుకుపోతే మన ప్రభుత్వం అన్స్టేబుల్ అవుతుంది అనేటువంటి ఓ దూరదృష్టితోటో దుర్మార్గపు ఆలోచనతోటో ఇట్లాంటి ప్రక్రియకు గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి ఇట్లాంటి చెడ్డ పని చేస్తున్నారు అనేది నా మొదటి అభిప్రాయం. రెండవది, ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండదు, ఎవరు తెలంగాణ అసెంబ్లీలో ఇంకో ఆలోచన చేయొద్దు అనేది చంద్రశేఖరరావు గారు రెండో ఆలోచన. మూడో ఆలోచన, అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, అన్ని మనమే గెలిచినాం, ఇక మనల్ని 4.5 సంవత్సరాల దాకా ఎవరు ప్రశ్నించేటోడు లేడు,
మనం ఏం చేసినా అదే చెల్లుబాటు అవుతుంది అనేది ఇంకొక ఆలోచన. చివరి ఆలోచన ఈ మధ్యలో మీరు చంద్రశేఖరరావు గారి స్పీచ్లు ఎప్పుడు విన్నా ఏమంటున్నారు, ఒక్కసారి చైనాను చూడుండ్రి, ఒక్కసారి చైనాను చూడుర్రి, చైనాలో రోడ్లు ఎట్లు ఎత్తున్నారు, చైనాలో ప్రాజెక్టులు ఎట్లు కడుతున్నారు, ఇవి బయటికి చెప్తున్నాడు సారు. సారుకు చైనాలో ఏం కనబడుతుంది అంటే ఏక వ్యక్తి పాలన, ఏక పార్టీ పాలన, ఒక్కడే ఉండాలి, నేను తప్పితే ఇంకెవడు ఉండొద్దు, నన్ను ఎవడు ప్రశ్నించొద్దు, ప్రశ్నించడాన్ని జైల్లో పెట్టాలి, ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు, ఈ రాష్ట్రానికి భారత రాజ్యాంగం పనికిరాదు, కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం నేను ఒక్కడే ఉండాలి, నాది ఒకటే పార్టీ ఉండాలి, అడిగేటోళ్ళు ప్రెస్ వాళ్ళు అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే దాన్ని వైర్ ఎట్లా తీసేయాలి, మాట్లాడేటోళ్ళు ప్రతిపక్ష నాయకులు అయితే జైలు ఎట్లా పెట్టాలి, పార్టీలు అయితే పార్టీలను ఎట్లా మింగాలి. ఇగో ఇది చంద్రశేఖరరావు గారికి ఎందుకో ఉలికి పడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆ దృష్టితో చేస్తున్నటువంటి ఇవి దుర్మార్గమైనటువంటి ఆలోచనలని అదే స్కూల్లో చదువుకొని వచ్చిన కాబట్టి మా హెడ్ మాస్టర్ ఆలోచనలు ఎట్లుంటాయో ఒక టీచర్ గా నాకు అర్థమైంది అనేది నా భావన. అన్ని ఆరోపణలు కనీసం ఇన్ని ఆరోపణలు చేస్తే ఒక్క మాట మీ మీద ఆరోపణలు డీటెయిల్ గా చెప్తారు కానీ మీరు మొత్తం 10 నుంచి 12 ఆరోపణలు ఇచ్చారు కాబట్టి అన్నిటికీ ఏం జరిగింది అనేది డీటెయిల్ ఆరోపణలు ఇచ్చారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారంటే మొత్తంగా కూడా అసలు ఒక బాధ్యత తీసుకునే నాయకత్వం లేకే పార్టీలో ఇలా జరుగుతుంది అనుకోవచ్చా, ఇప్పుడు అది టీఆర్ఎస్ పార్టీ అవుతుందా, లేకపోతే ఈ రోజు ఒకళ్ళు కావచ్చు రేపు ఇంకొకటి కావచ్చు, ఒక బాధ్యత తీసుకునే నాయకత్వం లేకే ఎంత యాంటీ డిఫెక్షన్ లా వచ్చినా ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినా కూడా తరచూ ఇలాగే జరుగుతుంది, అఫ్ కోర్స్ మీరు చట్ట సవరణ జరగాలి అని చెప్తున్నా కూడా ఒక బాధ్యత తీసుకునే నాయకత్వం లేక ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఇది రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీలు ఏం జరుగుతున్నది ఒక ఎత్తు, వారు ఇప్పుడే మాట్లాడుకున్నారు కదా పరస్పరం. నా పాయింట్ ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని ఎవరు రక్షించాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించాలా, అధికారంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ భారం ఉంటుందా ఉండదా, ప్రతిపక్షాలకు ఏ భారం ఉంటుంది, అధికార పక్షానికి ఏ భారం ఉంటుంది, ఈ రాజ్యాంగ వ్యవస్థని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత అధికార పార్టీకి ఉందా లేదా అనేది నా ప్రశ్న. ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను మళ్ళీ వివరణ ఇస్తున్నాను, ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో యాంటీ డిఫెక్షన్ లాస్ని రక్షించాల్సినటువంటి సభాపతులు పర్యసిస్తున్నారు, పర్యాసమాడుతున్నారు, తద్వారా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కూలగొట్టడానికి తీవ్ర కుట్ర జరుగుతుందనేది నా భావన. రైట్ రైట్, నిజంగానే ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇన్ని లాస్ట్ చట్టాలు ఉన్నా కూడా నిజంగా అలాంటి కుట్ర జరుగుతుందా, దీనికి సంబంధించి మనం ఒక చిన్న విరామం తర్వాత చర్చిద్దాం. ఒక చిన్న విరామం తీసుకుందాం.